లెక్కకైతే ఏ రాష్ట్రం అసెంబ్లీలో ఆ రాష్ట్రం సమస్యల గురించే మాట్లాడతారు. కానీ ఇలా మన అసెంబ్లీలో మన దేశం ఏరే దేశాల గురించి ఇట్లా గంటల కమానం నడిచింది చర్చ. దేశంలో బర్త్ సర్టిఫికెట్లు, బయట దేశాల గొడవలు, పడరాని దేశానికి పొమ్మనుడు, పుట్టిన దేశాన్ని కాపాడుకునుడు ఓ మాస్తుగున్నాయి. మొత్తం నేనే చెప్తా, ఎట్లా అసెంబ్లీకి పోతే అన్ని వివరాలు తెలుస్తాయి. పారి సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది మన అసెంబ్లీ. కొంతమంది అయితే మరి మంత్రులుగా ఉన్న మాలనుట గోలీ మారో సాలోంకు ఇదేం భాష సార్ నాకు అర్థం కాదు. ఇంక దేశానికి ఏం లేదు, ఇది ఒకటే ఏందో కొంపలాంటకపోతే అనే పద్ధతిలో దీన్ని తేవటం, ఒక కల్లోలం రేపటం. ఆ కల్లోలం రేపు ఎక్కడ దారితీస్తుంది? ఇది ముస్లింల సమస్య కాదు, హిందువుల సమస్య కాదు, యావత్తు దేశ ప్రజల సమస్య. ఇది ఎంటైర్ కంట్రీ యొక్క ప్రాబ్లం. ఫలానా తారీఖు నాడు ఫలానా ఊళ్ళో పుట్టిన సర్టిఫికేట్లు తెమ్మంటే ఏడుకలు తీస్తామో అనుకొచ్చాడు. నేను చింతమాడు కానీ మా ఊర్లో మా ఇంట్లో పుట్టిన అధ్యక్షుడు. ఊళ్ళో ఉన్న పంతులు గారిని పిలిపించి జన్మపత్రిక రాయిస్తే ఆ జన్మపత్రికనే నా బర్త్డే ఆధారం. అంతకుమించి లేదు. నా గతే ఈ విధంగా ఉంటే మరి సామాన్య పరిస్థితి ఏంది? కూలి చేసుకొని పుట్టబోసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇటువంటి పేద కేసీఆర్లు కోటాను కోట్ల మంది ఉన్నది దేశంలో. కావాలంటే గిట్లా ఏవి రాని సెంటర్ వాళ్ళకు సలహా ఇచ్చిండు సీఎం సారు. దేశంలో ఎవడో అది లైన్ పెట్టి లెక్క పెట్టి మనకు కార్డు మన్ను అఫిడవిట్ తీసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చేసేయండి. కానీ ఈ కాగితం దే, ఆ కాగితం దే, లేని కాగితాలు తెమ్మని ఏదో దాని మీద కూర్చు కాలాహే డౌట్ వస్తాను కదా. అట్లనే అమెరికాలో ట్రంప్ సార్ లెక్క మోడీ సార్ కూడా బార్డర్లో గోడలు కడితే ఫుల్ సపోర్ట్ చేస్తామన్నాడు. త్వరపడదాలను అనుమతిస్తామని ఇవ్వడం చెప్తారు అధ్యక్ష. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం మయన్మార్ నుంచి రాకుండా గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. కేసీఆర్ సార్ మాట్లాడినాక మజ్లీస్ అక్బరుద్దీన్ భాయ్ కూడా మస్తుగరం అయ్యండు సెంటర్ వాళ్ళ మీద. కన్సూమేషన్ ఆఫ్ మ్యారేజ్ షేమ్ ఆన్ దెమ్ ఐ వుడ్ సే, షేమ్ ఆన్ దీస్ రైటర్స్. మేరీ హిందుస్తానీ మా ఔర్ బెహన్ కే ఖిలాఫ్ హై యే కహూంగా. సర్కార్ ఏం చేసినా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ సిఏఏ వ్యతిరేక తీర్మానానికి చేయగొట్టింది. ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఈ జీవోని ఇష్యూ చేయాలని చెప్తూ చెల్ అంత జూటా మాట్లాడుతున్నారు. ఏరే దేశాలకు వెళ్లి దొంగతనం వచ్చిన వాళ్ళకి మాత్రమే పౌరసత్వం రాదు, పబ్లిక్ నాగం పట్టేద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భయ్యాలే వేసిండు. గట్టిగా మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిండు స్పీకర్ సారు. మీరు మాట్లాడిరు గాని నన్ను మాట్లాడినారా అని స్పీకర్ సార్ ముంగటి కోయి లొల్లి పెట్టుకున్నాడు ఒక్కడే. రాజాసింగ్ సార్ లొల్లి పెడుతుండగానే తీర్మానం పాస్ అయిందని చెప్పేసిండు స్పీకర్ సారు. ఫేక్ ఫాల్తు రెగ్యులేషన్, ఫాల్తు, ఏమి పనికి రాని ఈ రెగ్యులేషన్, ఇది పనికి రాని రెగ్యులేషన్, ఇది పెట్టుకోండి. తెలంగాణ ఇయ్యద్దని అఖండ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఆగిందా? ఇది కూడా గంతే అని అనుకొస్తున్నారు బీజేపీ ఎంపీలు. ఈ రోజు ఆయనకు అజ్ఞాని అని చెప్పి సమాధానం స్పష్టమైంది. ఒక బ్లాక్ డేగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. నాకు బర్త్ సర్టిఫికేట్ లేదన్న కేసీఆర్ సార్ గురించి మాట అన్నాడు ఎంపీ అరవింద్ అన్న. విజయనగరం ఆర్డీఓకి అప్లై చేస్తే ఆయన బర్త్ సర్టిఫికేట్ దొరుకుతుంది.